అదే రోజు పార్లమెంట్లో అదే సీన్ కనిపించింది. అన్నాడీఎంకే సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్ అవిశ్వాసంపై నోటీసులు అందాయని చదివి వినిపించారు. హెడ్ కౌంట్ కు సభ్యులు సహకరించలేదన్న కారణం చూపి తీర్మానాన్ని పక్కన పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసి హోదా ఉద్యమానికి మద్దతు కోరారు. టీడీపీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీకి వైసీపీ దగ్గరవుతోందంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కమల్నాథులు ఖండించారు. చంద్రబాబు ప్రభావం తగ్గిపోయిందని జీవీఎల్ నరసింహారావు సెటైర్లు వేశారు. టీడీపీకి ఏ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహంపై ఏపీ అసెంబ్లీ మండిపడింది. చెక్ పెట్టే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అటు జీఎస్టీపై లఘు చర్చ జరగ్గా ఆవు కథ చెబుతున్నారంటూ విష్ణుకుమార్ రాజు విమర్శించారు. దీనికి యనమల ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ప్రయత్నిస్తుంటే వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు విమర్శించారు. విజయసాయిరెడ్డి వాడుతున్న భాష బాగాలేదని ఆయన గత చరిత్ర గుర్తుంచుకుని మాట్లాడాలని హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. పాల్వంచలో 25 ఎకరాల్లో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ జిల్లాధికారుల భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. పైలాన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రగతి మైదాన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్లో నిర్మాణంలో ఉన్న రివర్స్ పంపింగ్ హౌజ్ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. తెలంగాణ వచ్చినందునే ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయన్నారు. స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఓడిఎఫ్లో వరంగల్ జిల్లా 100% బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చాలని ఎమ్మెల్సీ మాధవ్ శాసనమండలిలో అన్నారు. డిజైన్లు పూర్తి కాకుండా డీపీఆర్ ఎలా పంపుతారని ప్రశ్నించారు. అమరావతిని అప్పులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇలా ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదని మాధవ్ అన్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు విలువ ఏంటో కేంద్రానికి తెలిసొస్తుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఇవాళ విజయసాయిరెడ్డి వచ్చి కూర్చుంటే రేపు విజయ్ మాల్యా వస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. నోటి దురుస్తున్న నేతలు బాగుపడినట్లు చరిత్రలో లేదని టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సలహా ఇచ్చారు. పోలవరంపై సీబీఐ ఎంక్వైరీ అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడడం ఆశాస్పదంగా ఉందని మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. సభ హక్కుల తీర్మానం అంటే విజయసాయిరెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. పట్టిసీమ ద్రోహి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. పంట పొలాల్లో బోర్లు వేయించడంతో పాటు ఆయుష్మాన్ భవన్ నుంచి 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఉద్యమం ఉధృతమవుతోంది. విజయవాడలో పార్టీలకు అతీతంగా ఆందోళనలు చేపడుతున్నారు. రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా 13 జిల్లాలకు చెందిన యూనివర్సిటీ విద్యార్థులు జేఏసీగా ఏర్పడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీ వైసీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్లో వైసీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రత్యేక హోదా ఏపీలోని 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, దానికోసం జగన్ నేతృత్వంలో పోరాడుతూనే ఉంటామని దీక్షలో పాల్గొన్న నేతలు తెలిపారు. శంషాబాద్లో ఆకస్మిక తనిఖీలతో సైబరాబాద్ కమిషనర్ సివి సజ్జనార్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే లాకప్ రూమ్ సహా స్టేషన్ మొత్తం తనిఖీ చేశారు. కమిషనర్ సడన్ ఎంట్రీతో ఖాకీలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తనపై గతంలో జరిగిన కాల్పుల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాయుద్ధనౌక గద్దర్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసు కొలికి రాకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలపై త్వరలోనే 119 నియోజకవర్గాల్లో నీ పాటనే వస్తున్న పేరుతో గజ్జకట్టి ఆడతానన్నారు. నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలంలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల్ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 20,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హరిహర కళాక్షేత్రం మహాక్రతువుకు వేదిక కానుంది. లోక కళ్యాణార్థం ఏర్పాటు చేసిన సహస్ర చండీ సైత అతిరుద్ర మహాయాగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి సిద్ధా రాఘవరావు నేతృత్వంలో ఈ నెల 7 నుంచి 11 వరకు యాగాన్ని నిర్వహించనున్నారు. యాదాద్రి జిల్లా చీకటి మామిలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రారంభించారు. ఇందులో 128 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం అందిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలతో తమపై భారం మోపుతోందని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఆరోపించాయి. హాస్టళ్లపై విధించిన నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని రామగుండం కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ అన్నారు. ఐవైఎస్ టీమిండియా ఆధ్వర్యంలో గోదావరికని ట్రాఫిక్ పీఎస్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా May 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సైన్యాధికారులు వెల్లడించారు. April 6 నుంచి May 5 వరకు 31 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో జైనత్ బేల మండలాల రైతులు రోడ్డెక్కారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమను అకారణంగా విధుల్లో నుంచి తొలగించిందంటూ కమిషనర్ ఆఫీస్పైకెక్కి ఆందోళన చేపట్టారు. తిరుమలలో సెక్యూరిటీ వైఫల్యం మరోసారి బయటపడింది. అలిపిరి పాదాల మండపం సమీపంలోని గోశాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్ పిస్టల్ను వదిలి వెళ్లారు. తుపాకీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మీర్పేటలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 7 లక్షల విలువైన ఆభరణాలతో పాటు వాహనాలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5 లక్షల విలువైన 9 వాహనాలను సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 1 లక్ష రూపాయల విలువైన అక్రమ కలపను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొగిలిపేట దగ్గర తనిఖీలు చేస్తున్న ఫారెస్టు సిబ్బంది వాహనాన్ని స్మగ్లర్లు ఢీకొట్టి పరారయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 5 అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కొంకా వీధిలో సంచలనం రేపిన విజయలక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా దాజేపల్లి ముత్యాలంపాడు దగ్గర ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 1 మృతి చెందగా 4 పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రత్యేక హోదా కోసం ఆనంద్ కుమార్ చేస్తున్న ఆమరణ దీక్షకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొంతమంది పరామర్శ పేరుతో ఆనంద్ కుమార్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నర్సీపట్నం ఆర్డీఓ దీక్షను తులకన చేసి మాట్లాడుతుండటంపై పలువురు ఫైర్ అవుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది. 4 కిందట రఘు అనే కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతనికి మద్దతుగా కార్మికులంతా మెయిన్ గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములో షార్ట్ సర్క్యూట్తో 2 రైతులు చనిపోయారు. భారీ వర్షానికి గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వైర్లు తొలగిస్తుండగా ప్రమాదం జరిగింది. ఒడిశాలో మావోయిస్టులు కాంట్రాక్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ కాంట్రాక్టర్ను బెదిరించారు. బ్యానర్లు వదిలి వెళ్లారు. రంపచోడవరం ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడింది. 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడెం కొత్త వీధి నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. పవర్ బ్యాంక్ బుక్ చేస్తే ఇన్ఫచువను డెలివరీ ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేసి చూసి శోభనబాబు షాక్ తిన్నాడు. డెలివరీ బాయ్ని నిలదీయడంతో అతను డబ్బులు తిరిగిచ్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. 15 మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. కడప జిల్లా మైదుకూరులో పిడుగులతో కూడిన వర్షం కురిసింది. కాజీపేట మండలం మిడుతూరు పొలాల్లో పిడుగుపడి తల్లి కూతురు మృతి చెందింది. మృతులు చాపాడు మండలం వెదురూరుకు చెందినవారుగా గుర్తించారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. అయితే స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 20 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తాము పార్టీ కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. కేంద్రం తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రివ్యూ పిటిషన్ వేయడానికి కేంద్రానికి 13 సమయం ఎందుకు పట్టిందంటూ నిలదీసింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ విషయంలో బీజేపీ ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తోందని జైపాల్ రెడ్డి విమర్శించారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ విషయంలో సుప్రీంకోర్టు తన ఆదేశాలపై స్టే విధించడానికి నిరాకరించడంతో దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్టంలో మార్పులు చేస్తే దళితులపై దాడులు మరింతగా పెరుగుతాయంటున్నాయి.
బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షాక్ ఇచ్చారు. ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లును నిమిషాల మీద చెల్లించేలా చేశారు. 1.68 కోటి బిల్లు పెండింగ్ లో ఉండడంతో అధికారులు కరెంట్ కట్ చేశారు. దీంతో ఆమె నిమిషాల మీద బిల్లు కట్టేశారు. మీడియాలో అవాస్తవిక కథనాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై కేంద్ర సమాచార శాఖ వెనక్కి తగ్గింది. ప్రధాని మోడీ మొట్టికాయలు వేయడంతో ఫేక్ న్యూస్ విషయంలో జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. మీడియాలో అబద్దపు వార్తలను నియంత్రించే బాధ్యతను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్లు చూసుకోవాలని సూచించింది. కావేరీ నదీ జలాల కార్యనిర్వాహక కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో అధికార అన్నాడీఎంకే ఒకరోజు దీక్ష చేపట్టింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఈ దీక్షకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. కామన్వెల్త్ గేమ్స్ కు అంతా సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా 12 రోజుల పాటు క్రీడా పండుగ జరగబోతోంది. ఎప్పట్లానే ఈ పోటీల్లో సత్తా చాటేందుకు భారత ప్లేయర్స్ సయ్యంటున్నారు. బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్ తో పాటు హాకీలోనూ పథకాలు సాధించే అవకాశాలున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలోని కీలక వ్యక్తులపై శ్రీరెడ్డి చేస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం డైరెక్టర్ శేఖర్ కమలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తెలుగు అమ్మాయిలంటే అందుకు తప్ప ఎందుకు పనికిరాడని అతనికి ప్రగాఢ విశ్వాసం అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి పోస్టు వైరల్ కావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. తనకు తన వ్యక్తిత్వం, విలువలు, ప్రాణం కన్నా ఎక్కువన్న శేఖర్ కమ్ముల వాటిపై ఎవరైనా బురద జల్లాలని ప్రయత్నిస్తే వదిలిపెట్టనన్నారు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.